చైనాలో గత కొంతకాలంగా విచ్చలవిడిగా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయి. అక్కడ పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుండగా అదే సమయంలో హంటా వైరస్ వ్యాపించింది. ఆ తర్వాత చైనాలో బుబోనిక్ ప్లేగుకు సంబంధించిన కొన్ని కేసులను అక్కడ ఆసుపత్రులు నిర్ధారించాయి. తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ ప్రమాదకర స్థాయిలో ప్రజలకు సోకుతుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ వైరస్ పేరు SFTS నావెల్ బునియా. చైనాలోని తూర్పు ప్రాంతమైన నావెల్ బునియాలో ఈ వైరస్ వ్యాప్తి చెందిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి 7 చనిపోగా దాదాపు 60 మందికి ఈ వైరస్ సోకిందట. దేశంలోని తూర్పు జియాంగ్స్ ప్రావిన్స్ రాజధానిలో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 37 మందిలో ఈ వైరస్ ఆనవాళ్లున్నాయని, ఆ తర్వాత తూర్పు చైనాలోనే అనుహోయ్ ప్రావిన్స్ లోని మరో 23 మందికి ఈ కొత్త వైరస్ సోకిందని ఈ కథనంలో పేర్కొంది. మొట్టమొదటిగా జియాంగ్స్ ప్రావిన్స్ లోని నాన్జింగ్ లో ఓ మహిళకు వైరస్ సోకడంతో తీవ్రమైన జ్వరం దగ్గుతో ఆసుపత్రిలో చేరిన ఆమెలో తెల్లరక్త కణాలు బాగా తగ్గిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దాదాపు 4 పాటు చికిత్సను అందించి డిశ్చార్జ్ చేశారు. SFTS వైరస్ కొత్తదేమీ కాదు. దీన్ని 2011 చైనా గుర్తించింది. ఇది బునియా వైరస్ కేటగిరీకి చెందిందిగా వర్గీకరించింది. ఇది టిక్ అనే పురుగు ద్వారా మనుషులకు సోకుతుంది, తర్వాత మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది రక్తం కళ్ల నుంచి ఇతరులకు సోకుతుందని జియాంగ్ యూనివర్సిటీ వైద్యులు వెల్లడించారు. టిక్ అనే పురుగు కుడితేనే ఈ వ్యాధి వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువగా ఉండటంతో ఆ వ్యాధి చైనా నుంచి అంత తేలిగ్గా వ్యాపించే అవకాశం లేదని ఇతర దేశాలు భావిస్తున్నాయి. ఇకపోతే దీంతో పాటు కరోనాకు మరో వైరస్ తోడైంది. సివియర్ ఫీవర్ విత్ థ్రాంబోసోటోపెనియా సిండ్రోమ్ అని ఈ వైరస్ ని పిలుస్తారు. ఇది కూడా చైనాలోనే పుట్టింది. అప్పుడే ఈ వైరస్ బారిన 60 పడ్డారని, మరో 7 ప్రాణాలు కోల్పోయారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది. దీని లక్షణాలు కూడా అచ్చంగా కరోనా లక్షణాల మాదిరిగానే ఉన్నాయి. విపరీతంగా దగ్గు జ్వరం వస్తాయి. అయితే ఇదేం కొత్త వైరస్ కాదు. ఇంతకు ముందు 2010 చైనాలో కనిపించిందని కూల్ గా చెప్తోంది. ఆ తర్వాత జపాన్ కొరియాలోని కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు తూర్పు చైనాలోని జియాంగ్స్ ప్రావిన్స్ లో 37 కేసులు వెలుగు చూశాయి. 10 తర్వాత మళ్లీ వెలుగు చూసిన ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది మనుషుల రక్తం శ్లేషం ద్వారా వ్యాపించే అవకాశం ఉందని జెజియాంగ్ యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు షెంగ్ జిపాంగ్ పేర్కొన్నారు. ఇది కూడా మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి అని నిర్ధారించారు. అయితే జాగ్రత్తలు తీసుకున్నంత కాలం దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు సెలవిస్తున్నారు. ఎంత కూల్ గా ఉన్నా చైనా పేరు తీస్తే జనాలు వణికిపోతున్న తరుణంలో ఇలాంటి కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయంటే మరి ఎవరైనా భయపడతారు కదా.